కానీ షరతులు వర్తిస్తాయి. Smell to describe it. Some people don't mind it and just give it a quick rinse, but I think it's always safe to do that first. And then finally, the last thing I'm going to put in my curry is Tiffany in the But a very specific kind of food. So I like medium firm, smooth. Ainda. Ah, chustunna. Chustunnava, chestunnava. చూస్తు చేస్తున్నా. అయినా ఈ కనెక్షన్ మార్చండి, నెట్ చాలా స్లోగా ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ నెట్ చూస్తూ వంట చేయొద్దని? చేస్తేనేం? తినాల్సింది నేను కదా. నేను కూడా తింటాను కదా. టేస్ట్ చేయండి. ఈ పేస్ట్ నేను టేస్ట్ చేయాలా? ఇది పేస్ట్ కాదు, బ్రేక్ఫాస్ట్. సైంటిస్టులు కొత్తగా ఏదైనా కనిపెట్టినప్పుడు ముందుగా కోతుల మీద ప్రయోగిస్తారంట, తెలుసా నీకు? తెలుసు, నేను కూడా వంటల సైంటిస్ట్నేగా. అంటే నేను కోతినా? నేను నీ హస్బెండ్ని. జుట్టుకేసిన రబ్బర్ బ్యాండ్ ఏం కాదు, హస్బెండ్ అంట, హస్బెండ్. కాలం మారిందమ్మా, హస్బెండ్ బెండ్ తీసే కాలం వచ్చింది. అయినా ఇప్పుడు మొగుడు పెళ్ళం సమానం. కాదు కాదు, పెళ్ళం ఈజ్ మోర్ ఈక్వల్ టు హస్బెండ్. టిఫిన్ ఏనండి? టిఫిన్ కాదు, నా పాలెట్ కఫిన్ ఇది. ఈ తింటే ఇన్స్టిట్యూట్ కాదు, డైరెక్ట్ గా ఐసీయూకే. పేర్లు ఎవరైనా పెడతారు, వండితే తెలుస్తుంది బాధ. తింటం కూడా బాధే. కష్టపడి గంట సేపు వంట చేస్తే మల 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 ప్రాస బాగుంది. గంట వంట తింటే మంట, ఆహా అద్భుతం, సూపర్. ఏంటి పోయిట్రీనా? అవును పోయిట్రీనే. నేను పోయేస్తా అన్నట్టు మల, నువ్వు ఇదే లెవెల్లో వంట ఉండేవంటే నెక్స్ట్ సండే మా బాస్ లంచ్ పిలుస్తా. ఆడి బాధ ఈ రకంగానే వదులుతుంది. నీ కంటికి నేను కిల్లర్లా కనిపిస్తున్నానా? డౌటా? ఎన్నెన్ని సంబంధాలు వచ్చాయో, అవన్నీ కాదని నిన్ను చేసుకున్నాను. నాకు తగిన శాస్త్ర జరిగింది. శాస్త్ర జరిగింది నాకు కదా, నీకెందుకు ఏడుపు? కృష్ణ అని ఎంబీఏ చదువుకున్నాడు వచ్చాడు, వాణ్ణి చేసుకున్నా బాగుండేది. కృష్ణ ఏమైనా అమ్మాయి నాకు లైన్ వేసింది, ఆ అమ్మాయిని చేసుకున్నా నా లైఫ్ లైన్ అయ్యేది. ఆ లైఫ్ లైన్ ని చేసుకోవాల్సింది, మరి నన్నెందుకు చేసుకున్నావు? నువ్వు కూడా ఎంబీ వన్ చేసుకోవాల్సింది, నన్నెందుకు చేసుకున్నావు? నేను చేసుకున్నానా? నువ్వే మ్యాట్రిమోనియన్ లో తగిలావు. ఆ మ్యాట్రిమోనీ నా డెత్ సెరమనీ అయితే నాకేం తెలుసు. అంటే నేను అంత చేదైపోయా? మల 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 బంగారం చేదు కాదు, పులుపు వగరు కారం అని. నేను వంట చేయటం ఏంటా వంట లేదా నాకేం తెలుసు? తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ చేసుకునేవాడిని. క్యాన్సిల్ చేసుకునేవాడివా? క్యాన్సిల్ చేసుకోవడానికి అదేమన్నా ఊబరా ఓలానా? పెద్దలు కుదిరించిన సంబంధం. సంబంధం మీద లేకపోయినా పెద్దవాళ్ళ మీద ఉండాలి కదా గౌరవం. సంబంధం పెద్ద సంబంధం, బోడి సంబంధం. బోడి సంబంధమా? చిన్నప్పుడు క్రికెట్ నేర్చుకోవడం ఇలా యూస్ అవుతుంది అన్నమాట. క్యాచ్ మిస్, బౌండరీ కన్ఫర్మ్డ్. మల 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 నా బుజ్జి కాదు, కూల్ కూల్ అలాగుండు, ఇప్పుడే వచ్చేస్తా, ఆవేశపడకు. బంగారం అలిగితే భలే ఉంటావు. దా దా, చిన్న విషయానికి అలిగితే అలా దా దా కూర్చో. అంటే మళ్ళా మన కోపం వచ్చినప్పుడు మాట మాట అనుకుంటాం, గ్లాసు గ్లాసు విసురుకుంటాం, మనకిది మామూలే కదా. ఏంటి మామూలు? నేను ఇంత కష్టపడి ఫోన్ చార్జింగ్ పెట్టుకొని నెట్ చూసి టిఫిన్ చేస్తే అన్నని మాటలు అంటావా? అసలు తినకుండా టేస్ట్ ఎలా తెలుస్తుంది? అంటే స్మెల్ చూసి హెల్త్ ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి ఇప్పుడు నేను తింటవే కదా కావాలి, దానికి ఎందుకు అంత కోపం? తింటా తింటా. తిన్నాక పైవాడే రాసాడు, అదే జరిగింది. కానీ మల, ఎవరో వచ్చినట్టున్నారు, అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. ముందు వాళ్ళకి పెట్టి తర్వాత మనం తిందాం, నువ్వు వెళ్ళి చూడు. అమ్మయ్యా, మన టైం బాగుంటే టైంకి ఎవరో ఒకళ్ళు వస్తారంట. థ్యాంక్ గాడ్. హాయ్ అక్క. హాయ్. హాయ్, కూర్చోండి. హే బ్రో, ఇన్స్టిట్యూట్కి పోలేదా? పోదామనే బయలుదేరాను. ఇంతలో మాల బ్రేక్లేసి బ్రేక్ఫాస్ట్ పెట్టింది. ఓ, బ్రేక్ఫాస్ట్ అంటే గుర్తొచ్చింది, నేను ఈరోజు ఉప్మా చేశా. సిమెంట్ కాంక్రీట్కి దానికి డిఫరెన్సే లేదు. నీకు కలర్ కాంక్రీట్ తెలుసా? అక్క, ఈ శారీలో భలే ఉన్నా తెలుసా? థ్యాంక్స్. ఆహా, ఎందుకు బాగుండదు, శాలరీ సగం పెట్టి కొన్నాం. మనం శారీస్ అంటే వీళ్ళకి శాలరీస్ గుర్తొస్తాయి. అవునక్క, ఈ మగాళ్ళకి మెదడు మోకాళ్లలో ఉంటుందంటారు.
నిజమేనా? ఎగ్జాక్ట్లీ, వాళ్ళ బ్రెయిన్ వాడితే వాళ్ళకి నీ పెయింట్స్. మొగాళ్ళకి మోకాల్లోనైనా ఉంది, ఆడవాళ్ళకి అరికాల్లో ఉంది అంటారు. నిజమేనా బ్రో? నన్ను ఇన్వాల్వ్ చేద్దురావు గారు, ముందు మాలా వండిన వంట టేస్ట్ చేయండి, తర్వాత ఎవరుంటారో ఎవరు పోతారో దాన్ని బట్టి మాట్లాడుకుందాం. కిచెన్ లో స్పూన్ కి పాన్ కి తేడా తెలీదు, ఎగతాళి చేయడం మాత్రం వచ్చు. నన్ను అనగండి, నాకు వంట వచ్చు. అవునవును వస్తుంది. ధీరజ్ వంట అంటే మనమందరం డాక్టర్ వెంటే. పెద్ద మాస్టర్ షెఫ్ లాగా కోతలకు వస్తాడు, గాని ఇంట్లో ఆనియన్స్ కోయడం కూడా రాదు. నీకు జెలసీ నందిని? జెలసీ కాదు, నీ ఫుడ్ తినాలంటే ఎల్ఐసి పాలసీ ఉండాలంటున్నా. మా మాల్తి అంతకు మించి తీసుకో. అక్క, వాళ్ళ మాటలకేం గాని, ఇంతకీ ఏం చేసావు? రతతూయి అని ఫ్రెంచ్ డిష్, ఇండియన్ తడకా ఇచ్చాను. తతతూయి? రతతూయి అండి. టేస్టీ వంటకం, చాలా బాగుంటుంది. కొంచెం వేసుకో. చాలా చిటికెడు తింటే పిడికిడ మట్టే మన మీద. ఈయన మాటలకేం కానీ మీరు టేస్ట్ చేయండి. ఏ నిమిషానికి ఏమి జరుగును? ఎవరు పాఠం కూడా వచ్చా? వచ్చా. ఆయన పాడితే మనం చచ్చాం, రాగం వదిలాడంటే మనకు రోగమే. అందుకే నన్ను అప్పుడప్పుడు సిక్ అవుతుంటావు. ఏం చెప్తాంలే అమ్మ, పెళ్ళంటే మూడు ముళ్ళు అంటారు, కానీ అది పెద్ద చుక్కుముడి. అందుకే మేము పెళ్లికెళ్ళి లేకుండా లివింగ్ టుగెదర్ ఉండేది. మాకంత నాలెడ్జ్ లేకుండా పోయింది బ్రో, అందుకే ఏదో అలా జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టు అంటున్నారు. ప్రమాదమా? మామూలు ప్రమాదం అది, 100 ఇయర్స్ డేంజర్. ధీరజ్, నీకు విషయం చెప్పనా, ప్రతి ఒక్కళ్ళు శుభముహూర్తం చూసుకొని మరి పెళ్లి అనే డేంజర్ లో దిగుతారు తెలుసా? ఈ సంగతి తర్వాత చెప్తాను, ముందు మీరు టేస్ట్ చేయండి. టిఫిన్ తిన్నాక నువ్వు చెప్పేది ఏముంది? టిఫినే చెప్పిద్ది. తినండి. ముందు మీరు తినండి, లేడీస్ ఫస్ట్ అన్నారు కదా. అబ్బో బయలుదేరాడు, లేడీస్ కి రెస్పెక్ట్ ఇచ్చి జెంటిల్మెన్. నోరు మూసుకొని తినండి. నోరు మూసుకొని ఎలా తింటాం? ఇలా. ఏంటి, కారం ఎక్కువైందా? కారం కాదు, వికారం. ఫెవికోలస్ చేసావా? గొంతులో దిగట్లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నేను తినకపోయినా పర్లేదు అనుకుంటా. అదేం కుదరదు, టేస్ట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో చెప్పాలి. ప్రాబ్లం ఉండడానికి ఇదేమన్నా మ్యాథ్స్ టెస్ట్ బుక్కా? నీ వంట తింటారా తినరా? తింటా. నైఫ్ ఈస్ బెటర్ దెన్ వైఫ్. తినండి. మొత్తానికి నవరసాలు పలికించారు. చివరికి దశమరసమే మిగిలింది. దశమరసమా అంటే? నీరసం. అక్క, దీనికంటే నా ఉప్మానే బెటర్, నేను వస్తా. ఏయ్, తినేసి వెళ్ళు. తింటే ఇంక వెళ్ళడం ఉండదనుకుంటా. నేను వస్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు మళ్ళీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయనప్పుడు వస్తాను. బాయ్. ధీరజ్, నువ్వు తినేవా? నాకు ఈరోజు ఆడిషన్స్ ఉన్నాయి, కడుపులో బబుల్స్ వస్తే ట్రబుల్, అందుకే. మీకు ఇల్లుంది, వెళ్తారు. నేనిటి లేది ఇన్స్టిట్యూట్ కి. ఎన్నాళ్ళు నెట్ వల్ల జ్ఞానమే పెరిగిద్ది అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం అజీర్తి కూడా పెరిగిద్దని ఈరోజే తెలుస్తుంది. ఉంటానే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటమ్మా అలా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? వెళ్ళి నీ పని చూసుకోపో. అదేంటమ్మా, మరీ అలా పరాయిదాం చేసి మాట్లాడుతున్నారు? మీ బాధ చెప్పుకోవడానికి కూడా నేను పనికిరానా? అయినా మీకు ఇప్పుడు అంత బాధ ఏమొచ్చేసిందని? చెప్పాలంటే చాలా ఉంది. ఏం పర్వాలేదు చెప్పండి, మీరు అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. అదేంటో మీరు ఇప్పుడు చెప్పాల్సిందే. సరే చెప్తాను, కానీ ముందు టిఫిన్ చెయ్యి. ముందు చెప్పండి అమ్మా. చెప్తానన్నానుక. దీన్ని టేస్ట్ చేసి చెప్పు. టేస్ట్ ఏంటమ్మా, ఒక్క స్పూన్ కూడా వదలకుండా మొత్తం తిని చెప్తా. అందుకే నువ్వు అంటే చాలా ఇష్టం. ఉండండి, ప్లేట్ తెచ్చుకుంటా. ఏంటమ్మా ఇది,
మరీ ఇంత కలర్ఫుల్గా ఉంది, దీని పేరేంటి? నీకు పేరు కావాలా, టేస్ట్ ముఖ్యమా? టేస్టే అనుకోండి, కానీ మరీ ఏం తింటున్నావో తెలియకుండా తినాలంటే కాస్త భయపడుతున్నావా? నీకేమన్నా విషయం పెడతానా? అమ్మా మొత్తం ఊడ్చిపెట్టేయండి. ముందైతే పెట్టింది తిను. తిన్న తర్వాత మీ బాధంతా నాతో చెప్పుకోవాలి మరి. సరే తిను. కాంచనా కనీసం నువ్వేనా చెప్పు టేస్ట్ ఎలా ఉందో. కాంచనా కాంచనా ఏమై నాకు అసలు ఏం జరిగింది? ఈ తిన్నాకే ఇలా జరిగింది. ఏంటి మేడం ఇది, నోట్లో పెట్టుకుంటే డైలీ సీరియల్ అలా సాగుతూనే ఉంది, లోపలికి పోదు బయటికి రాదు. అలా అంటావేంటి కాంచనా, నేనెంత కష్టపడి చేశానో తెలుసా? మీరెంత కష్టపడ్డారో అనుభవించాకే తెలిసింది మేడం. ఎవరొచ్చారో చూడుపో. నవల కదమ్మా, కడుపులో ఏదోలా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, తల బరువుగా ఉందమ్మా, నాది కాదేమో అన్నట్టుంది. అందుకే కాసేపు పడుకుంటానమ్మా, లేచక వారం రోజులు లీవ్ కావాలమ్మా. ఎందుకు? ఇది తిన్నాను కదమ్మా. చెప్పండి. మేడం, నేను ప్లంబర్ని, సార్ ఏదో రిపేర్ ఉందని చెప్పారు. అవును, కరెక్ట్గా పనిచేస్తావా? మొన్న నందినింటికి ఒకడు వచ్చి వర్క్ చేసి అన్ని డ్యామేజ్ చేసిపోయాడు. మేడం, లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు, పని వచ్చిన వాళ్ళు, పని రాని వాళ్ళు. నేను పని వచ్చిన వాడిని. ఇందులో కూడా రెండు రకాలు ఉంటారు, పని వచ్చని చెప్పుకునేవాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు. అవునా, మరి నువ్వే రకం? నేను పని వచ్చని చెప్పుకునేవాడిని. మరి పని రానే వాళ్ళకు కూడా రెండు టైప్లు ఉంటారా? ఉండరు మేడం, ఒకటే టైప్, పని రాకపోయినా వచ్చని చెప్పుకునేవాళ్ళు. ప్లంబర్కి తక్కువ, లెక్చరర్కి ఎక్కువలా ఉన్నావు, అందుకే మా ఆయనకి నీకు కుదిరినట్టుంది. మేడం, ఇంతకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం సంగతి తర్వాత కానీ, ఏదైనా తిన్నావా లేదా? తిన్నా మేడం, మా ఆవిడ చేసింది వడ, అది తిన్నప్పటి నుంచి నాకు ఒకటే దడ. ఏ రుచిగా లేదా? పచ్చి పచ్చిగా ఉంటే ఇంకా రుచిగా ఎలా ఉంటుంది మేడం? అయ్యో పాపం, ఉండు నేను టిఫిన్ తెస్తాను, నువ్వు తిందు గాని. వద్దు మేడం, మీకెందుకు శ్రమ? శ్రమ ఏముందయ్యా, నీలాంటి శ్రామికుల్ని గౌరవించడం అలాంటి వాళ్ళ బాధ్యత. అబ్బా ఎంత మంచివాళ్ళు మేడం మీరు. అందులో మంచితనం ఏముంది? మా ఇంటికి ఎవరు వచ్చినా తినడానికి ఏదో ఒకటి పెడతాం, అది మా మర్యాద. అబ్బా మర్యాద రామన్న సినిమా చూస్తున్నట్టే ఉంది మేడం. కూర్చోండి తెస్తాను. పర్లేదు మేడం, నిల్చోనే ఉంటా. కూర్చోవయ్యా, ప్లంబర్లు ఇక్కడ నిల్చోనే ఉండాలని రూల్ ఉందా ఏంటి? కూర్చో కూర్చో తెస్తాను. పర్లేదు కూర్చో. ఏంటి మేడం ఇది, దీని పేరేంటి? రతతోయి రగడ రామ్తోంతో తగడ. ఏమేశారు మేడం ఇందులో? తిను, తెలుస్తుంది. సరే మేడం. బాగుందా? కర్రతో కొట్టేవాళ్ళని, కత్తితో పొడిచేవాళ్ళని, తుపాకీతో కాల్చేవాళ్ళని చూశాను, కానీ ఇలా బాల్తో బౌలింగ్ చేసేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా మేడం. నిజంగానే మర్యాద రామన్న సినిమా చూస్తున్నట్టే ఉంది మేడం. అవన్నీ కాదు, బాగుందా బాలేదా? అది చెప్పాలంటే ముందు నేను బాగుండాలి కదా మేడం. నీళ్ళు కావాలా? వద్దు మేడం, ఇంకేమొద్దు మేడం. కూర్చో ఫస్ట్, కూర్చో. మేడం, బ్రతుకుంటే బర్రెలు కాచుకొని బతుకోవచ్చు, ఇది తిన్న తర్వాత మా ఆవిడ మీద నాకు చాలా ప్రేమ పెరిగిపోయింది. ఐఎమ్ సారీ లక్ష్మి. ఒక మాట మేడం, మీ ఇంటికి ఎవరు వచ్చినా ఇలాగే వడ్డిస్తుంటారా? అవును. ఓహో, జనాభాను తగ్గిస్తున్నారన్నమాట. లక్ష్మి వస్తున్నా. చివరిగా ఒక మాట మేడం, మీకు ఛానల్స్ పైన కోపం ఏమైనా ఉందా? చాలా. అయితే ఒక పని చేయండి,
మీకు నచ్చని ఛానల్లో వంట చేయండి, తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా షట్టర్ మూసేస్తారు. ఆకలి ఆకలి అంటారు, పెడితేనేమో తినరు, ఏం మనుషులో ఏమో. ఆకలేసినంత మాత్రాన సింహం గడ్డి తినదు కదా మేడం. అంటే నువ్వు సింహమా? అయ్యో కాదు మేడం, కానీ ఇది. ఏయ్ నీకెంత ధైర్యం నా ఫుడ్ ని గడ్డి అనడానికి? బయటకి ఎప్పుడు అన్నాను మేడం. కానీ నీ ఎక్స్ప్రెషన్ అదేగా. ఎక్స్ప్రెషన్ తో ఇంప్రెషన్ ఏర్పరచుకోకూడదు మేడం. అక్క నువ్వు అడిగిన డిజైన్ ఇదే కదా. ఏయ్ నువ్వు. మీరెవరు మేడం? ఏ ఇతను నీకు ముందే తెలుసా? తెలుసు, పంతక్కువ వాగుడెక్కువ. మేడం అనవసరంగా అనకండి. సరే ఇక్కడ పనేం లేదు కానీ నువ్వు బయలుదేరు. సరే వెళ్తా మేడం, నా ఫీజు ఇస్తే. ఫీజు ఏంటి, ఏం పని చేసావని? ఇది తిన్నా కదా మేడం. హాట్ టిఫిన్ పెట్టావా, మంచి పని చేసావు, ఇంకెప్పుడు ఇటు రాడు. బుద్ధునోడు ఎవడు రాడు. సరే సరే నా ఫీజు ఇచ్చేయండి మేడం. ఫీజు కావాలా? అయితే ఇది మొత్తం తినేసే, ఫీజు ఇస్తాను. ఎందుకు ఫీజు? తిను. నేను అడిగానా? అరే నాకెందుకు ఫీజు? తిను. నాకు ఫీజే వద్దు, నాకు వద్దు ఫీజు, నాకు ఎక్కడా ఫీజు వద్దు. మంచి పని చేసావు. నువ్వెందుకు నవ్వుతున్నావు? సారీ సారీ సారీ. నమస్తే మేడం, నా దగ్గర ఆల్ లాంగ్వేజెస్ డిక్షనరీస్ ఉన్నాయి, తీసుకోండి మేడం. 20% డిస్కౌంట్ కూడా ఉంది. డిక్షనరీలా? ఈ రోజుల్లో డిక్షనరీ ఎవరు కొంటున్నారు? గూగుల్ ఉందిగా. మేడం గూగుల్లో దొరికిన వర్డ్స్ కూడా దీంట్లో దొరుకుతాయి మేడం. నిజమా? నేను నమ్మను. ఆయన గూగుల్లో దొరికిన వర్డ్స్ నాకెందుకులే, నువ్వు వద్దులే, నువ్వు వెళ్ళు. మేడం మేడం మేడం, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మేడం. నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఎక్కడో చూశాను. ఎక్కడ చూశాను? కృష్ణ పెళ్లి చూపులకి వచ్చావు. ఎగ్జాక్ట్లీ మేడం, మీ మెమరీ పవర్ సూపర్ మేడం. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అన్నావు? అవును మేడం, డిక్షనరీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు మేడం? నిన్ను చేసుకోలేదుగా, బాగానే ఉన్నా. ఏదో అన్నారు? ఏం లేదు, లోపలికి రండి, నీళ్ళు తాగుతారా? రండి. వావ్, మీ ఇల్లు చాలా బాగుంది మేడం. నేను వంట కూడా బాగా చేస్తాను తెలుసా. మిమ్మల్ని చేసుకున్నవాడు అదృష్టవంతుడు. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. పెళ్లి చూపులో నన్నే రిజెక్ట్ చేస్తావా? ఉండి నీ పని చెప్తా. ఇప్పుడే వస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇదేంటి మేడం? తినండి, బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ కాదు, వాటర్ తీసుకొస్తావు. అవును, పెళ్లి చూపుల్లో ఎందుకు రిజెక్ట్ చేశారు? అయ్యో నేనెందుకు రిజెక్ట్ చేస్తాను మేడం? అతను ఎవరో మనోహర్ అంట, నాకు ఫోన్ చేసి బెదిరించాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే చంపేస్తాను అన్నాడు. ఓహో, ఇది మనోహర్ పనా? అవును మేడం. ఇంతకీ ఆయనే నా మీ హస్బెండ్? అవును ఆయనే నా హస్బెండ్. దిక్క బాగా కుదిరింది, నన్ను బెదిరించినందుకు దేవుడు తగిన శాస్తి చేశాడు. ఏంటి? ఏం లేదు మేడం. వదిలే, సరే తినండి. తిన్నాను మేడం, చాలు. యూట్యూబ్లో చూసి చాలా కష్టపడి చేశాను తెలుసా. ఓ, యూట్యూబ్లో చూసి చేస్తారా? అందుకే నా పొట్ట సైకిల్ టైర్లో ఉబ్బింది. ఏమంటున్నారు? ఏం లేదు మేడం. మేడం నాకు చిన్న డౌట్, ఈ డిష్ మీరు ఇంతకు ముందు చేశారా? ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇదే ఫస్ట్ టైం. సచ్చింది గురి. మేడం ఇంకొక డౌట్, ఈ డిష్ తినడం నేనే ఫస్టా, ఇంతకు ముందు ఎవరైనా తిన్నారా? లేదు, మా ఆయన తిన్నారు. ఓహో, ఉన్నారా ఆయన? ఏంటి అంటే, ఇంట్లో ఉన్నారా ఆయన అని అడుగుతున్నాను. లేదు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. మేడం నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరుతాను, ఉంటాను మేడం.
అయిపోయాను. బతుకుంటే బట్టని నమ్ముకుని బతకొచ్చు. ఆ మనోహర్ గారికి తగిన శాస్తి జరిగింది, లేకపోతే నాకు వార్నింగ్ ఇస్తాడా? అమ్మో మనోహర్, నేనంటే అంత ఇష్టమా నీకు? ఈ మనోహర్ ఒకడు వెయిట్ చేసిన రోజు తొందరగా రానే రాడు. వచ్చేసావా? ఒకసారి గిల్లు బా, మెల్లగ గిల్లొచ్చుగా. ఏంటి పొద్దున విరసం ఇప్పుడు సరసం? ఎందుకంటే నా వంట ముగ్గురికి తినిపించాను కాబట్టి. అందులో ఒకటి ప్లంబర్ ఏక్నాథ్. సూపర్, అందుకే నాకు ఫోన్ చేసేవాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చివర్లో మీరు దేవుడు సార్ అన్నాడు. ఏంటి, దేవుడు అన్నాడా? అవును. ఎందుకు? ఎందుకంటే ఇంకా నేను బతికే ఉన్నాను కాబట్టి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. మీరది నిజమనుకున్నారు, వాడుట్టి వాగుడికాయ. నీకన్నానా? అది సరే, కానీ నీ లోపల నా మీద ఇందిదుందని ఇన్నాళ్ళు తెలియలేదు. ఇదంటే? అదే నా పెళ్లి చూపులకు వచ్చిన వాడిని బెదిరించేంత. కొంప తీసి కృష్ణగడిగాని వచ్చాడేంటి? అసలే వాడంటే నీకు ఇది? అది లేదు, ఇది లేదు. వాడసలు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కాదు, సేల్స్ బాయ్. వాణ్ణి గనక చేసుకున్నట్టయితే నువ్వు కూడా సేల్స్ కలయదానివి, తిక్క తిన్నంగా కుదిరేది. నువ్వు కూడా కృష్ణమని చేసుకుంటే నీ తిక్క కూడా కుదిరేది. మర్చిపోయా, కృష్ణవేణి హైదరాబాద్లోనే ఉంది, ఫేస్బుక్లో దొరికింది. ఎలా ఉంది? బాగుందా? బాగుందా అంటే నీ అంత బాగా కాదనుకో. నేను అంత బాగుంటానా? బాగుంటాం బాగోపోవటం అనేది ఇక్కడుండదు, ఇక్కడుంటుంది. ఆ కృష్ణగాడు నా టిఫిన్ తిని నీకు మంచి శాస్త్రే జరిగిందని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిజమే కదా చెప్పాడు, శాస్త్రోక్తంగా పెళ్లి జరగటం అంటే శాస్తి జరిగిందనే అర్థం. కానీ షరతులు వర్తిస్తాయి.